नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तहसीलदार कोटना के रघुनाथ राव ने स्थानीय एमपीडीओ कार्यालय में बेला मंडल केंद्र के सभी गांवों के बूथ स्तर से अधिकारियों के लिए मतदान सूची पर एक जागरूकता सम्मेलन का आयोजन किया। आगामी स्थानीय चुनाव के मद्देनजर मतदान सूची में परिवर्तन एवं संशोधन के लिए बीएलओ के साथ ये बैठक आयोजित की गयी थी। इस अवसर पर तहसीलदार ने कहा है कि आदिलाबाद जिला आरडीओ के आदेश के अनुसार आज एमपीडीओ कार्यालय में बीएलओ को गांवों की मतदाता सूची में एक स्थान पर शामिल किया जाना चाहिए। बताया जाता है कि अंतिम मतदान सूची संबंधित बीएलओ को सौंप दिया गया है। इस कार्यक्रम में मंडल के नायब तहसीलदार श्रीराम वामन राव, कार्यालय स्टाफ, विभिन्न गाँव के बीएलओ और अन्य लोगों ने भाग लिया। ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒకటే సీరియల్ వస్తే మేము ఏంటంటే ఓటర్ లిస్టులో ఆ సీరియల్ నంబర్ పెట్టేసి ఒక కుటుంబంతో సెట్ చేస్తాం. అందుకని ఇది దయచేసి ఇది ఇవ్వాలి. ఏంటంటే 31 మండే వచ్చిన తర్వాత ఒక నోటీస్ ఇస్తాము, ఆ నోటీస్ వాళ్ళకి సర్వ్ చేయాలి నేను కుటుంబ సభ్యులకు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు దాంట్లో సర్టిఫై చేయవలసి ఉంటుంది ఏంటంటే ఫలానా నేను నాకే ఈ నోటీస్ సబ్మిట్ చేయలేదు దాన్ని మీరు రాయవలసి ఉంటుంది. వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి వేరే వాళ్ళకి ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వండి. ఏంటంటే 6 కన్నా 7 బాగా ఇంపార్టెంట్. ఒకవేళ బతుకున్నా కానీ ఉన్న వాటికి డివిజన్ చేస్తే పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంటాయి. కరెక్షన్స్ ఏమైనా ఇంటి పేరు తప్పుపోయినా, వయసు తప్పుపోయినా, ఇంటి నంబర్ తప్పుపోయినా అది కరెక్షన్స్ ఏంటో మనం ఒకసారి కూర్చోబెట్టి ఈరోజు హోటల్ స్పీడ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ హౌస్ సర్వేలో నిన్నటి వరకు మన మా మండలంలో 99.18 అంటే మ్యాక్సిమం మనకు ఈ హౌస్ టు హౌస్ సర్వేలో మనకు మీరు అప్డేట్ చేసిన ఈ మొబైల్లో ఫామ్ 6, ఫామ్ 7 అంటే డిలేషన్ 62 వచ్చినాయి. మన కరెక్షన్స్ మా మండలంలో మొత్తం ఈ స్పెసిఫిక్ రిమార్క్స్ అంటే అది ఫామ్ 6 వాళ్ళు 1/1/2025 నాటికి వాళ్ళు కంపల్సరీ సర్టిఫికెట్, ఆధార్, మెమో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి 18 సంవత్సరాలు మీరు ఓటర్ నమోదు కోసం ప్రపోజ్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 7 ఏంటంటే చనిపోయినా కానీ మన ఆర్డీఓ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా బిఎల్ఓకు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఓటర్ గ్రామ పోలింగ్ స్టేషన్లో ఉండి ఓటర్ నమోదు కోసం ఆఫీసర్స్ ఉంటారు బిఏలో, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతి ఓటర్ లిస్టులో ఓటర్ జాబితాలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఒక జాగ్రత్త తీసుకోవడానికి మేము ఈరోజు ఎంపీడీ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు ఇన్ఫర్మేషన్ చేసేసి వాళ్లకు ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్డేట్ చేయుటకు మేము ఎక్సర్సైజ్ చేయడం జరుగుతున్నది.